హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల వాళ్ళు అప్లై చేసుకునే విధంగా టీచింగ్ అలాగే నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి చాలా మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది శాలరీస్ కూడా చాలా మంచి శాలరీస్ అయితే ఉన్నాయి ఇందులో క్లర్క్ పోస్టులు ఎంటీఎస్ డ్రైవర్ ఆయా పీఈటి అలాగే టీచర్కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి ఎయిత్ క్లాస్ టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే ట్వెల్త్ పాస్ అయినటువంటి వాళ్ళు డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు డిగ్రీతో పాటు బీఈడీ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో ఈ పోస్టులకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి మీకు యూజ్ అయ్యే విధంగా ప్రతి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అని అడుగుతున్నా కూడా చాలామంది లైక్ చేయట్లేదు మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్ అయితే ఇచ్చిన వాళ్ళు అవుతారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన వచ్చే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్ చూసే ముందు మీలో రైల్వే ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం అనకాడమీ వాళ్ళు టాప్ ఎడ్యుకేటర్స్ తోటి ఆన్లైన్లో బ్యాచ్ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది సబ్స్క్రిప్షన్కి సంబంధించి మీరు కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఫుల్ కోర్స్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఫీచర్స్ని మీరు పొందడం జరుగుతుంది సో సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు మీరు బీఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూస్ చేసి తీసుకున్నట్లయితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఈ కోడ్ను యూస్ చేసి మీరు ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి మీకు డిస్క్రిప్షన్లో యొక్క సబ్స్క్రిప్షన్కి సంబంధించిన లింక్స్ అండ్ ఈ కోర్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి చూసి ఇమీడియట్గా యాప్ని డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సైనిక్ స్కూల్ కలికరీ నుంచి విడుదల కావడం జరిగింది ఇది చిత్తూరు జిల్లాలో ఉందన్నమాట దీనికి ఇండియాలో ఉన్నటువంటి ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు అందుకోసం అని చెప్పేసి తెలంగాణ అభ్యర్థుల ముప్పై మూడు జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని నేనైతే మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో ఈ యొక్క విషయం ఎక్కడ మెన్షన్ చేశారనేది కూడా నేను మీకు చూపిస్తాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రైమరీ స్కూల్కి సంబంధించి ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు ఏప్రిల్ పదో తేదీలోపు మీరు ఆన్లైన్లో అప్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు ఇక్కడ సైట్లో అలాగే అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది సో అడ్వర్టైజ్మెంట్లో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇండియన్ ఇండియన్ నేషనల్స్ ఓన్లీ అప్లై అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులతో పాటు తెలంగాణ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇది మన తెలుగు రాష్ట్రం కాబట్టి మీరు కూడా ఈజీగా అప్లై చేసుకోండి పైగా చిత్తూరులోనే కాబట్టి చక్కగా అప్లై చేసుకోండి సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి చూద్దాము ఇక్కడ చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రైమరీ సైనిక్ స్కూల్లో పనిచేయడానికి సంబంధించి టీచింగ్ నాన్ టీచింగ్కి సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో హెడ్ మాస్టర్ లేదా హెడ్ మిస్ట్రెస్కి కి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి ప్రీ ప్రైమరీ టీచర్ అలాగే ప్రైమరీ టీచర్ యాక్టివిటీ టీచర్ అలాగే యాక్టివిటీ టీచర్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అలాగే స్పెషల్ ఎడ్యుకేటర్ పిఈటి హెడ్ క్లర్క్ అకౌంట్స్ క్లర్క్ డ్రైవర్ ఆయా అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి మనం క్రింద నుంచి నాన్ టీచింగ్ పోస్టుల నుంచి ఒకసారి చూద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కింద రెండు వేకెన్సీస్ ఉన్నాయి జస్ట్ ఎయిత్ క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో ఎయిత్ క్లాస్ అందరూ పాస్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి శాలరీ కూడా పన్నెండు వేల రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏమీ అడగలేదు కాబట్టి అప్లై చేయండి ఆయాలకి సంబంధించి నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి దీనికి కూడా ఎయిత్ క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి కూడా పన్నెండు వేల రూపాయలు సాలరీ ఇస్తారు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల సంవత్సరాలు వయసు కలిగినటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు ఇంకా డ్రైవర్ పోస్టులకి సంబంధించి ఎన్ని అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు వారి యొక్క రిక్వైర్మెంట్ని బట్టి తీసుకోవడం జరుగుతుందని మెన్షన్ చేశారు టెన్త్ క్లాస్తో పాటు పాటు డ్రైవింగ్ లైసెన్స్ హెవీ మోటార్ వెహికల్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ కలిగినటువంటి వాళ్ళు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వయసు ఉండి ఈ పర్టికులర్ ఏజ్ ఉండి అండ్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు పన్నెండు వేల రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా అకౌంట్స్ క్లర్క్కి సంబంధించి కామర్స్ గ్రాడ్యుయేట్ అంటే బీకామ్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు బీకామ్ లేకపోయినట్లయితే ఇక్కడ బీకామ్ గ్రాడ్యుయేట్తో పాటు లేదా అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ఆర్ అని ఫిఫ్టీన్ ఇయర్స్ సర్వీస్ యాజ్ ఏ క్లర్క్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా అప్లై చేయొచ్చు లేదా జస్ట్ కామర్స్ గ్రాడ్యుయేషన్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్ కోర్స్ కనుక మీరు కలిగి ఉన్నట్లయితే దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు పదిహేను వేల రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు ఇంకా హెడ్ క్లర్క్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది దీనికి సంబంధించి ప్రిఫరబ్లీ యాన్ ఎక్స్ మెన్ ఆఫ్ క్లర్క్ కేటగిరీ అప్ టు ద ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే దీనికి అడగడం జరిగింది మీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇది ఫార్వర్డ్ చేయండి పదిహేను వేల రూపాయల శాలరీ ఇవ్వడం జరుగుతుంది పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల వయసు కలిగి ఉండాలి ఇంకా పీఈటీకి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి దానితో పాటు ఆ పీఈటీకి సంబంధించిన ఫిజికల్ ఎడ్యుకేషన్ యూజిడిపిఈడి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు దీనికి అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఇరవై వేల రూపాయల శాలరీ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి ఇంకా స్పెషల్ ఎడ్యుకేటర్కి సంబంధించి ఇక్కడ ఒక వేకెన్సీ ఉంది గ్రాడ్యుయేషన్ విత్ బిఈడి చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇరవై వేల రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఏజ్ లిమిట్ అనేది థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది ఇంకా దీనికి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కింద యాక్టివిటీ టీచర్కి సంబంధించి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్తో పాటు దీనికి సంబంధించి డిప్లొమా కోర్స్ ఏదైతే ఉందో మ్యూజిక్ కానీ డ్యాన్స్కి సంబంధించి కానీ డిప్లొమా కోర్స్ ఏదైతే ఉందో వారు దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు ఇరవై వేల రూపాయలు శాలరీ ఇస్తారు ఇంకా యాక్టివిటీ టీచర్ ఆర్ట్ క్రాఫ్ట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది బ్యాచిలర్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ దానికి ఈక్వెలెంట్గా ఉండేటువంటి డిగ్రీ ఏదైతే ఉందో వారు అప్లై చేసుకోవచ్చు ఇరవై వేల రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకా ప్రైమరీ టీచర్స్కి సంబంధించి సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి గ్రాడ్యుయేషన్ విత్ టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బిఈఎడ్ లేదా బిఈడి చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నాకు తెలిసి ఇది ఖచ్చితంగా అందరికీ ఉంటుంది స్టేట్ టెట్ కానీ లేదా టెట్ కానీ ఈ యొక్క క్వాలిఫై అనేది అయ్యి ఉండాలి ఓకే టెట్ స్టేట్ టెట్ కానీ లేదా సీ టెట్ కానీ క్వాలిఫై ఉండి గ్రాడ్యుయేషన్ విత్ టూ ఇయర్స్ డిప్లొమా కోర్స్ అది బీఈడి కానీ లేదా డిఈఎడ్ కానీ చేసినటువంటి వాళ్ళు అప్లై చేయవచ్చు అని మెన్షన్ చేశారు ఎక్స్పీరియన్స్ అడిగారు టూ ఇయర్స్ అది ఉంటే అప్లై చేయండి ట్వంటీ థౌజండ్ రూపీస్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది తర్వాత ప్రీ ప్రైమరీ టీచర్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ క్వాలిఫైడ్ గ్రేడ్ ట్వల్వ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు దీనికి సంబంధించి ఈ విధంగా క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది గ్రాడ్యుయేషన్ ఎనీ ఫీల్డ్ చేసినటువంటి వాళ్ళకి ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అని చెప్పేసి మెన్షన్ చేశారు సో డిజైరబుల్ అంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ ఫీల్డ్ అన్నారు అంటే మీరు డిగ్రీ అనేది ఏ ఫీల్డ్లో చేసినా కూడా అప్లై చేయొచ్చు వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అప్లై చేయండి తర్వాత హెడ్ మాస్టర్ లేదా హెడ్మిస్ట్రెస్కి సంబంధించి మనకి ఇక్కడ ఒక వేకెన్సీ అయితే ఉంది దీనికి ద ఫాలోయింగ్ క్యూఆర్స్ ఆర్ లైట్ డౌన్ ఫర్ సెలక్షన్ ఆఫ్ అడ్మినిస్ట్రేస్ అన్నారు గ్రాడ్యుయేట్ ఆర్ అబవ్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అన్నారు మ్యాండేటరీ అంటే ఖచ్చితంగా ఉండాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈడి చేసి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి బీఈడి చేసి గ్రాడ్యుయేషన్ కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేయండి ఇంకా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ముప్పై ఐదు వేల రూపాయల సాలరీ ఇస్తారు థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లిమిట్ ఉండాలి పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు కాదు ముప్పై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే మీరు పంపించాల్సి ఉంటుంది సో అప్లికేషన్ అనేది మనకి ఈ యొక్క సైట్లో ఇచ్చారు ఎస్ఎస్కేఏల్ డాట్ ఏసీ డాట్ ఇన్ అనేటువంటి సైట్లో మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది అది డౌన్లోడ్ చేసుకొని మీరు ఎనవలాక్ మీద పోస్టల్ స్టాంప్ థర్టీ ది ఎఫిక్స్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ రూపీస్ దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఫీ అనేది పే చేయాలి అదే జనరల్ కేటగిరీ వాళ్ళైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డీడీ అనేది తీయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు ఇన్ ద ఫేవర్ ఆఫ్ ప్రైమరీ స్కూల్ సైనిక్ స్కూల్ ప్రైమరీ స్కూల్ సైనిక్ స్కూల్ కలికరి పేబుల్లెట్ బ్యాంక్ ఆఫ్ బరోడా అని చెప్పేసి కలికరి బ్రాంచ్కి సంబంధించి ఈ విధంగా మీరు డీడీ అనేది తీసి పంపించాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు ఫీ అనేది నాట్ రీఫండెడ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ తోటి సర్టిఫికేట్స్ తోటి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ద ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ ఆఫ్ కలికిరి చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ పిన్ కోడ్ ఫైవ్ వన్ సెవెన్ టూ త్రీ ఫోర్ అనేటువంటి యొక్క అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది ఓకే దీనికి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే లేదు ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ అండ్ టెంపరీ బేసిస్ మీద యొక్క రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఏప్రిల్ పదో తేదీలోకి మీరు దీనికి సంబంధించిన అప్లికేషన్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి అప్లికేషన్ అనేది మనకి సైట్లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి నేను మీకు సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఓకే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్